రాష్ట్రంలో తెలుగుదేశ ప్రభుత్వం అవినీతి భూతోపిడి పెచ్చుమీరిపోయిందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని అన్ని విధాలా ఆదుకుంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీజేపీ అధ్యకులు కన్నా లక్ష్మీనారాయణ, రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు, దగ్గుపాటి పూరందేశ్వరి తదితరులు పాల్గొన్నారు. అన్ని జిల్లాల్లో ధర్నాలు నిర్వహించి 24వ తారీఖు ఈ రోజున ఈ ముగింపు సందర్భంగా ఇక్కడికి ఉన్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు గాని ఈ రాష్ట్రానికి ఇస్తున్నటువంటి మాట. ఈ రాష్ట్రానికి ఉన్న గృహ నిర్మాణం మీరు చూసుకోండి, లెక్కలు తీసుకోండి. భారతదేశంలో అన్ని రాష్ట్రాలకి 3 లక్షల కన్నా కూడా ఎక్కువ మించకుండా ఇచ్చినటువంటి గృహాలు, ఒక ఆంధ్ర రాష్ట్రానికి మాత్రమే 4,70,000 గృహాలు ఆంధ్ర రాష్ట్రానికి ఇచ్చినటువంటి మాట. పర్యావరణ పరిరక్షణ